పారిపోయిన నువ్వేంటయ్యా నువ్వు మాట్లాడింది? పారిపోయిన నువ్వు వచ్చి ఈరోజున మత పిచ్చిలాగా నువ్వు ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నావే. ఈరోజున ఏ మతానికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు, ఆదేశిస్తున్నాం. ఈరోజు సిట్ ఎంక్వైరీ కూడా దర్యాప్తులకు ఆదేశించారు. తప్పనిసరిగా దానికి సంబంధించిన దుండగులని అరెస్టు చేస్తాం, శిక్ష వేస్తాం. దాన్ని పక్కన పెట్టి దాన్ని రాజకీయం చేస్తూ ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం. ఆ సొల్లు ఉమ మాట్లాడతాడు, ఆ దేవినేని ఉమ, సొల్లు ఉమ. ఇతని పార్టీ అంట అధికారంలోకి వస్తేనంట పోలీసు వాళ్ళు అంతు చూస్తాడంట, పోలీసులనంట తీసుకెళ్ళంట నక్సలైట్ ఏరియాలో వేస్తాడంట. ఏంటి నీ పార్టీ అధికారంలోకి వచ్చేది? నీ పార్టీ అధికారంలోకి ఎక్కడ వస్తుంది? నరకంలో. నరకంలో నారా చంద్రబాబు నాయుడు పాలన చేయాల్సింది తప్ప ఇక్కడ చేయలేడు. నారా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి నరకానికి పోతాడు, నాగలోకానికి పోడు కదా. నరకంలో నారా చంద్రబాబు నాయుడు పాపం చేసిన నారా చంద్రబాబు నాయుడు నరకంలో శిక్ష పడుతుంది. తప్పనిసరిగా మీరు అక్కడ పాలన చేయండి. అక్కడికి వెళ్ళి అక్కడ నక్సలైట్లను లేదా పోలీసులను నక్సలైట్లే వెయ్యండి తప్ప కలలకంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది. ఎవడో ఒకడో ఇద్దరు కూడా ఈ దేవుని నమ్మ లాంటి వాడు, ఆ అచ్చంలాయన లాంటి వాడు, లేదా అయ్యన్న పాత్ర లాంటి వాడు, ఆ అశోక్ బాబు లాంటి వాడు, ఇటువంటి పన్నీకి మారిన వాళ్ళు వచ్చి ప్రతిరోజు రెండో మూడో మీడియా సమావేశాలు పెట్టడం తప్ప ప్రజల్లో మీరున్నారా? ప్రజల పక్షాన మీరున్నారా? ప్రజల పక్షాన ప్రతిపక్షం ఉందా? ప్రతిపక్షం పనికి రాని పక్షంగా మారిపోయిన మీరు ప్రజల గురించి మాట్లాడతారా? ప్రభుత్వం గురించి మాట్లాడతారా?